ప్రభు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ దినము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 20:5. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం, దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్దాం. దేవుని వాక్యంలో లోతుగా ఉంది దేవుని వాక్యం. సత్యము బహు లోతుగా ఉన్నది, బహు దూరంగా ఉన్నది. లోతుగా ఉంది, దూరంగా ఉంది, దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు ఎవరు? దాన్ని గ్రహించగలిగిన వాళ్ళు లేరు అని కాదు, గ్రహించగలిగిన వాళ్ళు కొందరు ఉన్నారు. ఇది అందరికీ కాదు, కొందరికే అని. దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. అనుగ్రహం పొందిన వారే దీన్ని అర్థం చేసుకుంటారు అని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో అంటాడు భక్తుడు, యెహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది. అందరికీ తెలియదు అన్ని విషయాలు, కాకపోతే అందరికీ కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. కొన్ని విషయాలు అంటున్నప్పుడు వాళ్ళు జ్ఞాన సేకరణ, జ్ఞాన సంపాదన, పుస్తకాలు తిరిగేయడం కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇలాగా వాళ్ళ అనుభవాన్ని బట్టి ఏదైనా కొద్దిగా సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు బయలుపరుస్తున్నటువంటి జ్ఞానం, దేవుడు రివీల్ చేస్తున్నటువంటి జ్ఞానము కొంతమందికే ఉంది. జ్ఞానం అందరికీ లేదు, అజ్ఞానం అందరికీ ఉందేమో, కానీ జ్ఞానం మాత్రం కొద్దిమందికి మాత్రమే ఉంది. దేవుడు అందరికీ అనుగ్రహించకుండా ఆయన మీద ఆధారపడిన వారికి అనుగ్రహించేవాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో పరిచర్య అంటే ఏంటి, వాట్ ఈస్ మినిస్ట్రీ, హౌ కెన్ వీ అండర్స్టాండ్ మినిస్ట్రీ, పరిచర్యను మనం ఎలా అర్థం చేసుకోగలం, ఎక్కడ చూసినా అక్కడ పరిచర్య, ఈ పరిచర్య, మా పరిచర్య, మా పరిచర్య కోసం, టీవీ పరిచర్య కోసం ప్రార్థన చేయండి, మా పలాని మినిస్ట్రీ కోసం, లేదా పలాని పరిచర్య కోసం అని చెప్తా. ఏంటి పరిచర్య? పరిచర్యని గురించి అర్థం చేసుకోవడానికి 4 విషయాలు చెప్పుకున్నాం మనం. నిన్నటి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి, లేకపోతే విన్న వాళ్ళకి, గుర్తుపెట్టుకున్న వాళ్ళకి, రాసుకున్న వాళ్ళకి. నిన్న వినకుండా ఈరోజు వినడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు, ఒకవేళ మీరు అవకాశం ఉంటే నిన్నటి మెసేజ్ వినండి, లేని పక్షంలో ఆ మెసేజ్ యొక్క మెయిన్ కాంటెంట్, లేకపోతే దాని యొక్క ఎసెన్స్, దాని యొక్క సారాంశం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పరిచర్య, పరిచర్య అంటే సర్వీస్, మినిస్ట్రీ. మినిస్ట్రీ అంటే మినిస్ట్రింగ్, అనగా ఒక పని చేయడం, ఒక దాసుడిగా, ఒక పనివాడిగా సేవ చేయడం అని అర్థం. మినిస్ట్రీ అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు ఒకటి మనం ఆలోచించిన మాట, ఇట్ షుడ్ బి డన్ యాజ్ ఎ టీమ్. అది ఒక జట్టుగా, అదొక బృందంగా, అదొక టీమ్గా జరిగే పనే, కానీ ఇండివిజువల్ షో కాదు. నేను ఒకనే నన్ను నేను చూపించుకునేది పరిచర్య కాదు. మినిస్ట్రీ ఈజ్ ఎ టీమ్ వర్క్. యేసు ఒక్కడే చేయగలడు, అయినప్పటికీ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందితో సహా తిరిగాడు, 12 మందితో సహా యెరూషలేముకి వెళ్ళాడు, గలిలయకి వెళ్ళాడు, అటు ఇటు సంచారం చేస్తూ ఉన్నాడు. వీళ్ళ ప్రమేయము లేకుండా తను చేయగలడు, తను ఒంటరిగా మినిస్ట్రీ చేయగలడు. కానీ ఒక టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అని నిరూపించడానికి, టీమ్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పడం కోసం ఆయన అలా చేశాడు. అపొస్తలే పౌలు మినిస్ట్రీలో కూడా, 1st మిషనరీ జర్నీ, 2nd మిషనరీ జర్నీ, 3rd మిషనరీ జర్నీలో ఇక్కడ కూడా కొంతమంది సహకరిస్తూ ఉన్నారు. మినిస్ట్రీ ఈజ్ ఎ టీమ్ వర్క్. టీమ్ వర్క్లో, టీంలో యూనిటీ ఉండాలి. టీం అంటే సింగిల్ మ్యాన్ కాదు, టీం అంటే 2, 3, 4, 5, 10 మంది, ప్రేయింగ్ టీం. ఒక పాస్టర్ గారు చెప్పాడు, మా ప్రేయింగ్ టీంలో సుమారు 70 మంది ఉన్నారండి, మేము ఉదయం కలుసుకుంటాం, ఆన్లైన్లో కలుసుకుంటాం, కాన్ఫరెన్స్లో కలుసుకుంటామని. మంచి సంగతి. మినిస్ట్రీ అనేది, పరిచర్య అనేది జట్టుగా జరిగేది. అపొస్తలుల కార్యం 20:4 అపొస్తలుడైన పౌలు త్రోయస్కి రావడానికి ముందుగా ఈ సోదరులు ఆయన కన్నా ముందుగా వెళ్ళిపోయి మార్గాన్ని సిద్ధపరిచి, దే ప్రిపేర్డ్, ద డిసైపుల్స్ ప్రిపేర్డ్ ద వే టు దేర్ స్పిరిచువల్ ఫాదర్. తమ ఆత్మీయ తండ్రి కొరకు మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూసుకున్నాం. రెండవదిగా మినిస్ట్రీ అంటే ఇట్స్ అ రీపింగ్ ద హార్వెస్ట్.
అనగా కోతను కోసుకోవడం. అవును, మనం విత్తకుండా అలా కోసుకుంటాం, విత్తకుండా కూడా కోసుకుంటున్నాం. అదేంటండి, విత్తితే కోసుకుంటామని బైబిల్ చెప్తుంటే విత్తకుండా ఎలా కోసుకుంటాం? అవును, ఇస్రాయేలు ప్రజలు విత్తకుండానే కోసుకున్నారు. వారు ఆ దేశపు పంటను తినిరని రాయబడి, వాళ్ళు విత్తారా? ఐగుప్తులో ఉన్నప్పుడు విత్తిన దాన్ని తినలేకపోయారు, కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు విత్తకుండానే వాళ్ళు తిన్నారు. అనగా దేవుడు ఒక వ్యక్తిని సోమరిగా చేయడం ఆయనకి ఇష్టం లేదు. సోమరులుగా మారడం అనేది దేవుని చిత్తం కాదు. శ్రమించేవారిగా ఉండడం దేవుని చిత్తం, కానీ సోమరులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. కష్టపడేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు, రాత్రనక పగలనక పనిచేసేవాళ్ళు, అలు పెరుగని వాళ్ళుగా. ఒకవేళ అలసిపోతే పోతే అలు పెరుగని వాళ్ళంటూ ఉండరు. మానవ దేహంలో ఉన్నప్పుడు, ఈ దేహంలో ఉన్నంతకాలం శరీరం కలిగి ఉన్నప్పుడు అలుపు అనేది జరుగుతుంది. అలు పెరుగని వీరుడని ఇలా చెప్తుంటారు. ఒట్టితే అదంతా అలు పెరిగినప్పటికీ కాస్త అలసట తీర్చుకొని మరల ఒక అలుపుకి మరొక అలుపుకి మధ్యలో పరిచర్య చేస్తుంటారు. ఒక అలుపు తర్వాత కాస్త విశ్రాంతి కావాలి. రెండో విషయము మనం ఆలోచిస్తున్న విషయం మినిస్ట్రీ. వాట్ ఈస్ మినిస్ట్రీ? ఇట్స్ ఎ రీపింగ్ హార్వెస్ట్. కోతను కోసుకోవడం. మీరు విత్తలేదు, మీరు వేరొకరి ప్రయాస ఫలములో, వారి కష్ట ఫలములో ప్రవేశించి ఉన్నారు. 20 శతాబ్దాలుగా మినిస్ట్రీ జరుగుతుంది, న్యూ టెస్టమెంట్ మినిస్ట్రీ, కొత్త నిబంధన పరిచర్య, అనగా 2000 సంవత్సరాలుగా జరుగుతుంది. పూర్వం 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, ఇలా శతాబ్దాలు శతాబ్దాలుగా జరిగిన పరిచర్య. 1వ శతాబ్దములో పితరులు చేసిన పని, 1వ శతాబ్దంలోనే అపోస్తులు ప్రవక్తలు చేసిన పని కొనసాగుతుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. పూర్వపు దేవజనులు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు దేవజనులు కష్టపడడం లేదు అని నేను అనడం లేదు, కష్టపడుతున్నారు, కానీ పూర్వపు దినాల్లో ఉన్నంత కష్టం లేదు ఇప్పుడు. కారణం ఏంటంటే ఇప్పుడు వాహనాలు అయిపోయినాయి, బైక్లు అయిపోయినాయి, కార్లు అయిపోయినాయి. అప్పట్లో ఇవన్నీ లేవు. కాలినడకన వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నా సేవ యొక్క ఆరంభ దినాల్లో ఇంచుమించు ఒక ఆదివారం 50 నుంచి 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడిని. ఇప్పుడు 50-60 కిలోమీటర్లు సైకిల్ తొక్కలేని పరిస్థితి, శరీరం వయసు పెరుగుతుంది, సహకరించని పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తన యొక్క సెకండ్ మిషనరీ జర్నీలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తుల్ని క్యాచ్ చేసుకోగలిగాడు అపోస్తలుని పౌలు. వాళ్ళు తనకు థర్డ్ మిషనరీ జర్నీలో సహకరించే వాళ్ళుగా మారారు. ఫస్ట్ మిషనరీ జర్నీలో వాళ్ళు, సెకండ్ మిషనరీ జర్నీలో కావచ్చు, సెకండ్ మిషనరీ జర్నీలో వాళ్ళు, థర్డ్ మిషనరీ జర్నీలో కావచ్చు. అనగా ఈ 20వ అధ్యాయం 4వ వచనములో ఉన్నటువంటి ఆ వ్యక్తులు, వాళ్ళందరూ వేరువేరు 7 మంది వ్యక్తుల గురించి రాయబడింది. వాళ్ళందరూ మొదటి 2వ మిషనరీ పరిచర్య, మొదటి మిషనరీ ప్రయాణ ఫలితంగా పౌలుకు దొరికిన వాళ్ళే. ప్రతి మిషనరీ ప్రయాణంలో మనకు కొంతమంది దొరుకుతారు. ప్రతి చోట సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకు కొంతమంది దొరుకుతారు. ప్రతి చోట మనం ముందుకు సాగుతున్నప్పుడు, ప్రభు నామం మహిమార్థమై నిలబడుతున్నప్పుడు మనం కొంతమందిని సంపాదించుకోగలం. డబ్బు సంపాదించుకుంటాం, అది వేరే విషయం. ఆత్మల సంపాదన జరుగుతుంది. కొంతమంది మనుషులను సంపాదించుకోవడం జరుగుతుంది. మనీ కన్నా మనుషుల్ని సంపాదించుకోవడం, ధనము కన్నా దేవుని ప్రజలను సంపాదించుకోవడం ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజులో ధనాన్ని సంపాదించుకోవడం మీదే దృష్టి పెట్టినాడు దేవుని సేవకుడు. ఈ డబ్బు ఉంటుంది, వస్తుంది, చేతిలోంచి జారిపోతుంది, మన వేళ్ల సందులోంచి జారిపోతుంది. కానీ మనతో ఉన్న సోదరులు వాళ్ళు మాత్రమే ఉంటారు ధనము కన్నా అధికమైన కాలం. సరే, దేవునికి స్తోత్రం. మూడో విషయము, కోత కొరకు విత్తడం. మినిస్ట్రీ అంటే, మినిస్ట్రీ ఈజ్ సోయింగ్ ఫర్ ద హార్వెస్ట్. ఈ రోజులో ప్రయాసపడుతున్నాం. గత 4-5 సంవత్సరాలుగా ఈ టీవీలో పరిచర్య చేస్తున్నాను, విత్తుతున్నాను. నేను విత్తుతున్నాను అంటే మీరు డబ్బులు పంపించండి అని కానీ, లేదా మా గూగుల్ పే నంబర్ ఇది, ఫోన్పే నంబర్ ఇది అని నేను చెప్పడం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు సమకూరుస్తాడు, సమకూర్చువాడు, ఆయన అనుగ్రహించేవాడు. యెహోవా ఈరే. మూడో విషయము, కోత కొరకు విత్తడం. అనగా ఆ గదిలో, లేకపోతే ఆ మేడ గదిలో దేదీప్యమైన కాంతులు కలిగినటువంటి, లేకపోతే అనేక దీపములు కలిగినటువంటి, చీకటి భౌతికమైన చీకటి ఏమాత్రం లేనటువంటి ఆ గదిలో కూడుకున్నటువంటి వారు శిష్యులు, వారి కోసం అపోస్తలుడైన పౌలు రాత్రంతా తన నిద్రను త్యజించి
మరుసటి రోజు వెళ్ళాలి కాబట్టి కొద్దిగా నేను ఎర్లీగా పడుకుంటానండి, రేపు ఎర్లీ మార్నింగ్ జర్నీ ఉంది, వేరొక ప్రదేశానికి వెళ్ళాలి కదా అనుకోకుండా, విశ్రాంతి తీసుకోకుండా ఆయన విత్తాడు. ఎంత ప్రయాసం చూడండి. పౌలు చేసిన పని సులభంగా లేదు, యేసు ప్రభు చేసిన పని సులభంగా లేదు, రిఫార్మర్స్ సంఘ సంస్కర్తలు చేసిన పని సులువుగా లేదు, మన పూర్వీకులు చేసిన పని సులువుగా లేదు. దేవుని స్తోత్రం. నాలుగోది మినిస్ట్రీ అంటే పోగొట్టుకోవడం, పొందుకోవడం. పరిచర్య గురించి నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, పరిచర్య అంటే జట్టుగా జరిగించబడేది. రెండోది, కోత కోసుకోవడం అనేది. మూడోది, కోత కోయడం కోసం విత్తనం అనేది. నాలుగోది, పోగొట్టుకోవడం పొందుకోవడం అనేది. కారణం ఏంటంటే ఎరస్తు అనేటువంటి వ్యక్తిని అపొస్తలుడైన పౌలు పోగొట్టుకున్నాడు. రెండో తిమోతి పత్రిక 4 అధ్యాయంలో కొంతమందిని దేమాను పోగొట్టుకున్నాడు. కొంతమందిని హీ లాస్ట్ సమ్ ఫ్రెండ్స్, సమ్ స్పిరిచువల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కానీ కొంతమందిని సంపాదించుకున్నాడు. బర్నబాను పోగొట్టుకున్నాడు, సీలను సంపాదించుకున్నాడు. జాన్ మార్క్ను పోగొట్టుకున్నాడు, తిమోతిని సంపాదించుకున్నాడు. ఒకరిని పోగొట్టుకుంటున్నాడు, కొంతమందిని సంపాదించు. అనగా మినిస్ట్రీలో ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ కూడా నేను వాక్య పరిచయం చేస్తున్నాను. నేను శాశ్వతం అని కాదు, ఎవరూ శాశ్వతం కాదు. వాక్యం చదవడానికి వేరువేరు దేవుజనులు, సహోదరులు వస్తూ ఉన్నారు, పోతున్నారు. ఈ ప్రోగ్రాం ఒకరిది, ఈ ప్రోగ్రాం ఒక సంస్థది, ఒక సహవాసానిది, ఒక సంఘానిది అని మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు. పరిచర్య అంటే ఏంటని రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనం ఈ దినం దేవుని వాక్యం ధ్యానించాలి కనుక దేవుని వాక్యం కోసం మనం సిద్ధంగా ఉందాం, మన హృదయాల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ మాటలు చెప్పబడే సమయానికి నేను ఈ ప్రోగ్రాం లేకపోతే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతున్న సమయంలో నేను తెలంగాణ రాష్ట్రంలో రామగుండం అనేటువంటి ప్రదేశంలో, రామగుండం దగ్గర ఉండే గోదావరి కని అనేటువంటి ప్రదేశంలో మీటింగ్ నిమిత్తం వచ్చి ఉన్నాను. ఆ మీటింగ్స్, పాస్టర్స్ మీటింగ్లో వాక్యం బోధించాలి. మరలా రేపు నేను విజయవాడ రావాలి కాబట్టి నా పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. 1000 నోళ్లతో స్తుతించినా నీ రుణం మేము తీర్చుకోలేము. ఈ సమయంలో నీ పాదపద్మముల మీద పడి మా పరమ గురువు అయిన నీ దగ్గరకు వస్తూ అలనాడు నీ పాదముల దగ్గర ఉండి నేర్చుకున్నటువంటి మరియలాగా మీ పాదముల దగ్గరికి వస్తున్నాం స్వామి. సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని అడుగుతూ, ఎవరైతే శారీరక బలహీనతలతో ఉన్నారో వారిని మీరు దర్శించమని అడుగుతూ, మరి ముఖ్యంగా నాయన గత దినాల్లో ఒక సహోదరి ఫోన్ చేశారు. వారి కుమారుడు, 45 సంవత్సరాల కుమారుడు నరసింహులు గారు, ఆయన ఐసీలో ఉన్నాడని ఆయన మీరు దర్శించమని కోరుకుంటున్నాను. మైపాడు దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఆ సహోదరుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా, మీ కార్యము జరిగించండి తండ్రి. అంతేకాకుండా మా ప్రియ సహోదరు షాలేం గారి చిన్నాన్నగారు బాబాయ్ గారు, ఆయన బుజ్జి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, చెన్నైలో ఉంటున్నాడు. ప్రభా, మీ దాసుడి మీద దర్శించమని అడుగుతున్నాం. మాకు తెలిసి తెలియకుండా అనేక మంది వేరువేరు బలహీనతలతో ఉన్నారు. మేమైతే ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేసిన విధానం కొరకే మీకు వందనం చేస్తూ, మాకు ఇచ్చినటువంటి దైవిక స్వస్థత ఆరోగ్యము కొరకై మీకు వందనం చేస్తూ, యెహోవా రాఫావైన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి మానసిక శారీరక ఆత్మీయ బలహీనతలు నజరని యేసునామములో గద్దిస్తూ కొట్టివేస్తూ లైవ్ చేస్తూ యేసునామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలండి. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యం కొరకు మనం ఎప్పుడు సిద్ధంగా అలర్ట్గా ఉండాలి, మెలకుగా ఉండాలి, కనిపెట్టేటువంటి వారిగా ఉండాలి. బల్ల మీద నుంచి ఏమి పడతాయా, ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నటువంటి లాజర్ లాగా మనం ఉండాలి. ధనవంతుని యొక్క బల్ల కన్నా గొప్పదైన దైవ సన్నిధిలో నుంచి వచ్చేటువంటి రొట్టె ముక్కలు అనగా సత్యాలు, ఆణిముత్యాలు, ఆత్మీయ సత్యాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. మన ఆత్మీయ ఆకలి వాటి ద్వారా తీరుతుంది, మన దారిద్ర్యం వాటి ద్వారా తీరుతుంది. కాబట్టి సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 20:5 అపోస్తుల కార్యములు 20:5 నాతో పాటు స్టూడియోలో సహోదరులు యోనాపాల్ గారు, బుడ్డు యోనాపాల్ గారు ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. వారు ఒంగోలులోను ఆయా ప్రాంతాల్లోనూ చక్కటి పరిచయం జరిగిస్తున్నారు. మంచి సువార్త గాయకులు,
మంచి సువార్థికులు చాలా ప్రాంతాల్లో ఇంచుమించు 3,000-4,000 గ్రామాల పైగా చక్కటి పరిచయం చేసిన యవన దేవజనులు. కాబట్టి వారిని బట్టి నేను ప్రభునామాన్ని మైపరుస్తున్నారు. వారు 20వ అధ్యాయము 5వ వచనం, వీరు ముందుగా వెళ్ళి వీళ్ళు ముందే వెళ్ళి మా కోసం త్రోయలో కాచుకొని ఉన్నారు అనే పరిశుద్ధ బైబిల్, వాడుక భాషలోని బైబిల్, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ వారి బైబిల్. ఈ బైబిల్ నాకు వేరే సహోదరుడు శాలేం రాజు గారు నాకు ఉచితంగా ఇచ్చారు. ఆయనకి ఎక్కడో అందుబాటులో ఉందండి, ఎవరో ఇచ్చారట. విజయవాడలో దీని ఖరీదు, బుక్ స్టాల్లో క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్లో దీని ఖరీదు 350 రూపాయలు. వాడుక భాషలోని బైబిల్ మీరు అవకాశం కలిగిన వాళ్ళు తెప్పించుకొని చదవాల్సిందిగా కోరుతున్నాం. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 5వ వచనం, అది మన మూలవాక్యం. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, ద బ్రియాన్స్ సిమ్మన్స్ గారి తర్జుమా, టీపీటీ అనేటువంటి తర్జుమాలో వచ్చి నేను చదువుతున్నాను. దీస్ మ్యాన్ వెంట్ అహెడ్ అండ్ వేర్ వెయిటింగ్ ఫర్ అస్ అట్ త్రోవస్. ఈ మనుషులు, ఈ 7 మంది చెప్పబడినటువంటి మనుషులు మాకన్నా ముందుగా ఒక టీమ్గా లేకపోతే ఒక జట్టుగా వెళ్ళి మా కోసం ఎదురు చూస్తున్నారు. మాకన్నా ముందుగా వెళ్ళారు వాళ్ళు, కనిపెట్టుకొని ఉన్నారు. ఆయన అక్కడ రాయబడిన మాట కనిపెట్టు, వాళ్ళు వెళ్ళారని కాదు, వాళ్ళు ముందుగా వెళ్ళారు. త్రోవలో అని కాదు, త్రోవాస్ అని చెప్పబడిన, త్రోయ అని చెప్పబడిన ఊరిలో వేరే వాళ్ళ కోసం కాదు, మా కోసం. అనగా బహుశా అపొస్తలుడైన పౌలు, పాల్ సైలస్ అండ్ డాక్టర్ లూకా, ఈ ముగ్గురి కోసం ఎదురు చూస్తున్నారు. ముగ్గురి కోసం 7 మంది ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. దేవర్ వెయిటింగ్, వస్తారు మా పాస్టర్ గారు. ఎందుకండి, మేము చెప్పాం పౌలు పాస్టర్ గారిని రమ్మని చెప్పాం. ఏథెన్స్లోను, ఎపేసీలోను, కొరింథీలోను, ఆయా ప్రదేశాలు, బెరయలోను, తెసలనికులను అద్భుతమైన మినిస్ట్రీ చేసినట్టు ఒక గొప్ప దైవజనులు, అనుభోజ్ఞులైన దైవజనులు, ఆత్మపూర్ణులైన దైవజనులు రాబోతున్నారు, వస్తున్నారు. సంగమ సహోదరులారా, శిష్యులారా, సిద్ధంగా ఉండండి అని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వారి మార్గమును, వారు ముగ్గురు రావలసినటువంటి మార్గాన్ని, ఆ త్రోవను, త్రోయ కొరకైనటువంటి త్రోవను సరళము చేసినటువంటి దైవజనులు. ఈ రోజులో ముందుగా ఎవరో వెళ్ళి త్రోవను సరళం చేయకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి ముందుగా వెళ్ళాలి. యేసు ప్రభు తనకు ముందుగా శిష్యులను పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు రావడానికి ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. ఆ సూచనలు మనకు తెలియజేస్తున్న విషయం ఆయన త్వరగా రాబోతున్నాడని. ముందు సూచనలు, తర్వాత ఆయన రాకడ. కనిపెట్టుకోవడం, వెయిటింగ్, ట్యారింగ్, దేని కొరకు కనిపెట్టుకోవాలి? దీని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 1:20వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, చూడాల్సిన అవసరం లేదు, మూలవాక్యం కనుక మనం చదువుకున్నాం. 1, పరిచర్య జరగడం కోసం, పరిచర్య ధర్మం జరగడం కోసం, సేవా ధర్మం జరగడం కోసం కనిపెట్టుకోవాలి. వాళ్ళు వెళ్ళి సొంతంగా సువార్త ప్రకటించో, లేదా ఒక పాట పాడో, ప్రార్థన జరిపించో ఏదో చేయగలరు, కానీ గొప్ప దైవజనులు అనబడిన వాళ్ళు, వాళ్ళేం చెప్పుకోలేదు మేము గొప్ప దైవజనులమని, వీళ్ళు చెప్పారో లేదో మరి మనకు తెలియదు. 1, పరిచర్య జరగడం కోసం కనిపెట్టాలి. ప్రభువా, నా ద్వారా ఏదో పరిచర్య జరిగించు, నా సహోదరుల ద్వారా ఏదో పరిచర్య జరిగించు. పరిచర్య జరగడం కోసం వి షుడ్ ట్యారీ ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్య కోసం, దేవుడు పరిచర్య అప్పగించడం కోసం కనిపెట్టాలని కాదు నేను అన్నాం, పరిచర్య జరగాలి. ఇంతకుముందు జరిగిన పరిచర్య, ఆ పరిచర్య మరింత బలపడ్డానికి, ఎస్టాబ్లిష్ కావడానికి, అనగా స్థాపించబడినటువంటి ఒక పరిచర్య స్థిరపరచబడ్డానికి, లేకపోతే ఎస్టాబ్లిష్ అయినటువంటి మినిస్ట్రీ మరింత స్ట్రెంగ్తన్ కావడానికి. దేవుని స్తోత్రం. కనిపెట్టుకోవడం దేనికోసం అంటే పరిచర్య జరగడం కోసం. 2వ విషయము, ఇదే వచనాన్ని మూలవాక్యంలోంచి నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు, ఎవరికోసం కనిపెట్టాలి? 2, పరిచారకుల కోసం, అనగా ప్రభు సేవకుల కోసం మనం కనిపెట్టాలి. వి షుడ్ వెయిట్ ఫర్ ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుల కోసం మనం కనిపెట్టాలి. 1, దేవుని పరిచర్య జరగడం కోసం కనిపెట్టాలి. 2, దేవుని సేవకుల కోసం కనిపెట్టాలి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి వారు పీటర్ గారి కొరకు, అనగా పేతురు గారి కొరకు, ఏ వ్యక్తినైతే దర్శనములో చూశారో వారు వారి కుటుంబ సభ్యులు రక్షణ పొందినట్లు, సువార్త బోధించున్నట్లుగా, దేవుడు పంపునట్లుగా వాళ్ళు వెయిట్ చేశారు. దే వర్ వెయిటింగ్ ఫర్ పీటర్.
దర్శనములో చూసిన ఆ మనుషుణ్ణి ముఖాముఖిగా చూడాలనే ఆశ కలిగి ఉన్నటువంటి కొర్నేలియస్. దేవుని స్తోత్రం. పరిచర్య జరగాలంటే ప్రభు సేవకులు ఉండాలి, లేదా విశ్వాసులే ప్రభు సేవకులుగా మారాలి, దేవుని కుమారులే దేవుని సేవకులుగా మారాలి. దేవుని కుమారులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, దేవుని సేవకులు కూడా దేవుని కుమారులే. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిచర్య జరగాలి, ప్రభు యొక్క సేవకులు పంపబడుతుండాలి. పాత రోజుల్లో ప్రవక్తలు అక్కడికి ఇక్కడికి పంపబడుతున్నారు, ప్రభు సన్నిధిలో వారు దీనులై తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది ప్రవక్తలను దేవుడు పంపిస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో కూడా మనం చూడగలమా ఉదాహరణ. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు దాసుల కోసం మనం కనిపెట్టాలి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 3వ వచనం. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడేకి సిరియాకు వెళ్ళవాలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయించున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. తన డైరెక్షన్ చేంజ్ చేసుకొని రావాలి అని అనుకున్నాడు. కారణం ఏంటి, నేను చదువుతున్నాను వాడుక భాషలో. అక్కడ 3 నెలలు ఉన్నాడు. అక్కడ నుండి సిరియా దేశానికి ఓడలో ప్రయాణం చేయాలనుకుని సిద్ధమయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలనుకుంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియాకి వెళ్ళి అక్కడ నుండి ప్రయాణం చేశాడు. ఎవరి స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గర మన తెలుగు బైబిల్ మాత్రమే కాకుండా వాడుక భాష బైబిల్ అంతేకాకుండా టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్, అంతేకాకుండా ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ అనగా ప్రస్తుతం 4 బైబిల్స్ నా దగ్గర, 2 తెలుగు బైబిల్స్, 2 ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని అవసరం, ఆయన్ని చూడాల్సిన అవసరమా, యేసుప్రభు ఇన్ని బైబిల్ చూడలేదు కదా, పౌలు ఇన్ని బైబిల్ చూడలేదు కదా అని దయచేసి అడగొద్దు. ఎందుకంటే మనం కొద్దిగా ఆ టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుని స్తోత్రం. కుట్ర అనేది మనకు విరోధముగా ఆయుధాలు రూపించబడుతుంటాయి. కుట్ర విఫలం కావాలని దానికోసం మనం కనిపెట్టాలి. అపవాది తంత్రాలను మనం ఎరిగి ఉన్నాం. వాడు దోచుకోవడానికి, వాడు హత్య చేయడానికి, వాడు నాశనం చేయడానికి వస్తాడు. అపవాది, అపవాది అనుచరుడు, అపవాది తన అనుచరులను ఈ 3 ఉద్దేశాల నిమిత్తమై పంపిస్తాడు. ఈ 3 ఉద్దేశాలను దేవుడు తన దాసుడైనటువంటి యోహాన్ ద్వారా బయలుపరిచాడు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యేసుప్రభు చెప్పాడు నేను ఎందుకు వచ్చాను, దొంగ ఎందుకు వస్తున్నాడు, దొంగ రావడానికి నేను రావడానికి, దొంగ రావడానికి దేవుని కుమారుడు రావడానికి తేడా ఉంది. దేవుని కుమారుడైన క్రీస్తు వచ్చినప్పుడు ఆశీర్వాదం, దొంగ వచ్చినప్పుడు దోచుకోవడం. మనం ఉన్నదంతా వాడు దొంగలించుకొని పోయి మనం ఏమీ లేని దరిద్రులుగా మారేటువంటి అవకాశం ఉంది. వాడిని కొట్టి, వాడి వస్త్రాలు పెరికివేసి, వాడిని అర్ధనగ్నంగా మార్చేసి, కొన ప్రాణంతో వదిలేసి ఎలా దోచుకున్నారో చూడండి. కట్టుకున్నటువంటి వస్త్రాలు కూడా, ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా దోచుకోపోయేటువంటి దారిద్ర్యములో ఉన్నటువంటి దొంగలు. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట 3వ విషయం, కుట్ర విఫలం కావాలి అని మనం కనిపెట్టాలి. కుట్రలు ఫలించకూడదు, శత్రు యొక్క పన్నాగాలు ఫలించకూడదు, శత్రు యొక్క ఎత్తులు ఫలించకూడదు. మనకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము రూపించబడకూడదని కాదు, బడినా పడలేదు, ఎన్ని రూపించబడినప్పటికీ ఆయుధాలు ప్రయోగించినప్పుడు అవి విఫలం కావాలి. ఒకవేళ దీపావళి సమయంలో టపాసులు కాల్చేవాడు, దీపావళి పండుగ ఆచరణ గురించి కాదు నేను మాట్లాడేది, ఒకవేళ కాస్త తడి తగిలినా కానీ ఆ టపాసులు పేలవు, తుస్సుమంటాయి. అలాగే శత్రువు యొక్క ఆయుధాలు సఫలం కాదు, విఫలం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు చెప్పి ముగించేస్తాను. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే, 2 కొరింథియన్స్ 2:12 అక్కడ రాయబడిన మాట, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి త్రోయకు వచ్చినప్పుడు అంటే కాంటెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రభువు నందు నాకు మంచి సమయము నాకు ప్రాప్తించి ఉండగా, చాలేండి సార్, నేను క్రీస్తు సందేశం ప్రకటించడానికి త్రోయకు వెళ్ళాను. నా కోసం ప్రభు ఎన్నో అవకాశాలు కలిగించాడు. హీ ఓపెన్ ఎ గ్రేట్ డోర్, నా కోసం గొప్ప ద్వారాన్ని తెరిచాడు.
తన సేవకులు ఆటంకాలు లేకుండా ఆటంకపరచబడకుండా రావాలని మనం కనిపెట్టుకోవాలి. ఒక మనమే వెళ్తున్నాం, మనకున్న ఆటంకాలన్నీ, మెట్టలన్నీ సరళము చేయబడాలని, త్రోవలు సరళము చేయబడాలని మనము కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ద్వారం తెరవబడడం కోసం కనిపెట్టాలి. ముందే వెళ్ళకూడదు, ముందే చొచ్చుకొని పోవడానికి ప్రయత్నం చేయకూడదు, ముందే పెనట్రేట్ కావకూడదు, ముందే దూసుకొని పోవడానికి వీల్లేదండి. ద్వారము తెరవబడడం కోసం వెయిట్ చేయాలి. పౌలు ఎన్నో దినాలు ప్రార్థన చేసి ఉంటాడు, త్రోయకు వెళ్ళాలి. త్రోవలం గురించి చెప్పారు, త్రోయలో శిష్యుల గురించి చెప్పిండొచ్చు. త్రోయలో ప్రభు ఆ త్రోవలో వెళ్తాం, కానీ ద్వారం తెరవకపోతే ఎలాగా? సాతానుడు మూస్తున్నటువంటి అనేకమైన ద్వారములు తెరవబడాలి. యెహోషువా గ్రంథం 6వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడిన మాట, ఎరికో వెలుపల గట్టిగా మూయబడి బంధించబడింది, ఇక ఎవరికీ లోపలికి వచ్చే అవకాశం లేదు, ఎవరూ వెలుపలికి వెళ్ళే అవకాశం లేదు. అంత స్ట్రాంగ్ సెక్యూరిటీగా, అంత స్ట్రాంగ్గా అది క్లోజ్ అయిపోయింది. కానీ దేవుని సేవకులు లేదా దేవుని ప్రజలు అక్కడికి ప్రవేశించగలిగారు. అవి కూలిపోవడం ద్వారా, అడ్డుగా ఉన్నటువంటి ఎరికో గోడలు కూలిపోవడం వలన బంధించబడి లేతే పరిమితమైపోయి తమను తాము మరుగు చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి దేవుని ప్రజలు చేరగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. కనిపెట్టుకోవడం దేనికోసం? ఒకటి, దేవుని యొక్క పరిచర్య జరగడం కోసం కనిపెట్టాలని. రెండోది, దేవుని దాసుల యొక్క రాక కోసం కనిపెట్టాలని. మూడోది, కుట్రలు ఎన్నైనా కానీ, కుతంత్రాలు ఎన్నైనా కానీ, కుయుక్తులు ఎన్నైనా కానీ అవి విఫలం కావాలని మనం కనిపెట్టాలని. అంతేకాకుండా క్రీస్తు పరిచర్య కొరకు ద్వారాలు తెరవబడాలని. కమ్యూనిస్టు దేశాల్లో, ఇస్లామిక్ దేశాల్లో, బుద్ధిస్టు దేశాల్లో సువార్త కొరకైన ద్వారాలు తెరవబడుతున్నాయి. కాబట్టి పరిచర్యలో ద్వారాలు తెరవబడాలని మనం ప్రార్థించాలి. దాని కోసం కనిపెట్టాలి. ప్రార్థనలో, ఆత్మలో, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. వారు ముందుగా వెళ్ళి, 7 మంది ముందుగా వెళ్ళి వారు కనిపెట్టినట్లుగా, కనిపెట్టుకుంటూ ఉన్నట్లుగా, అట్టి అనుభవంలో మనందరం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం కనిపెట్టుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 5240004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరియు ఒక నంబర్ 9392239301. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.